వైసీపీ ఫైర్ బ్రాండ్ మూగబోయింది. ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత రోజా దర్శన భాగ్యమే కరువు అయింది. ఓటమిపై పార్టీ అధినేత నిర్వహించిన పోస్ట్ మార్టానికి కూడా డుమ్మా కొట్టారు రోజా. ఇంతకీ నగరంలో ఘోర పరాజయం తర్వాత రోజా ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, రాజకీయ తెరపై ఏ పాత్ర పోషించబోతున్నారు? వైసీపీ అధినేత జగన్ ని ఎవరన్నా ఒక్క మాట అంటే చాలు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా వారిని చెడుగుడు ఆడేస్తారు. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. పంచు డైలాగులతో అదరగొట్టేస్తారు. గలగల పారే గోదారిలా చెలరేగిపోయే రోజా నోరు ప్రస్తుతం మూగబోయింది. పార్టీ ఘోర ఓటమి ఆమె నోటికి తాళమేస్తుంది. భారీ పరాజయం తర్వాత తేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు నుంచే వరుస పెట్టి నాయకులు ఆయన్ని కలుస్తూ వస్తున్నారు. ఇలా కలిసిన వాళ్లలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. కానీ రోజా జాడ మాత్రం కనబడలేదు. అధినేత సమీక్షా సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు ఆర్కే రోజా. ఓటమి తర్వాత ఎవరికీ కనిపించని రోజా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. పార్టీ ఓటమి తర్వాత వారం రోజుల అనంతరం ఎక్స్లో కొటేషన్ ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి, కానీ మంచి చేసి ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాలంటూ కామెంట్ చేశారు. తలెత్తుకుని తిరుగుతూ ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామంటూ రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఓ పక్క ఓడిపోయిన నాయకులంతా అధినేత సమావేశాలకు హాజరవుతుంటే రోజా మొహం చాటేస్తూ ట్వీట్లు పెట్టి కాలం వెల్లదీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓటమి తర్వాత మాజీ మంత్రి రోజా నగరి చెన్నై మధ్య చక్కర్లు కొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు నగరితో పాటు చెన్నైలోనూ సొంత ఇళ్లున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా నియోజకవర్గంలోనే రోజా ఉండేవారు. అయితే ఆమె భర్త, పిల్లలు మాత్రం ఎక్కువగా చెన్నైలో ఉంటూ నగరికి వస్తూ పోతుండేవారు. ప్రస్తుతం పార్టీ ఓడిపోవడంతో రోజా ప్రతిపక్ష స్థానానికి మారాల్సి వచ్చింది. మరోవైపు టీడీపీ గెలిచిన వెంటనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోజాపై కారాలు, మిరియాలు నూరారు. నోటి మాటలతో సరిపెట్టకుండా గతంలో రోజా చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతలే కాదు, స్వపక్షంలోనూ రోజాకు గట్టి విపక్షమే ఉంది. దీంతో రోజా ఓడిపోగానే వైసీపీ నగరి నాయకురాలు కేజే శాంతి రోజాపై పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నంతకాలం, మంత్రి పదవి అనుభవించినంతకాలం తన మాటే శాసనంగా నియోజకవర్గంలో ఉన్న రోజా పరిస్థితి ప్రస్తుతం తల్లకిందులైంది. తనను విమర్శించే వారిని మాత్రమే కాదు, తన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిని కూడా ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు ప్రస్తుతం రోజా. ఈ సందర్భంగానే కాస్త తేరుకున్న ఆమె ట్వీట్తో తన ఉనికిని చాటుకుంటూ ప్రతిపక్ష స్థానంలో మళ్లీ తాను పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. టీడీపీ నేత గాలి భానుప్రకాష్ పై 41,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు రోజా. గత 2 ఎన్నికల్లో 1,250 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఆమె ఈసారి ప్రత్యర్థి చేతిలో చావు దెబ్బతిన్నారు. టీడీపీ జోరుకు తోడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉన్న వైసీపీ రెబల్ నాయకుల వల్లే రోజా ఘోర పరాజయం పాలయ్యారని టాక్. పార్టీ పవర్లో ఉన్నప్పుడు అసంతృప్త నేతలతో సర్దుకుపోయుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదన్న వాదనలున్నాయి. రోజా తనను ఎదిరించిన వారిని ఖాతరు చేయకపోవడం వల్లే ఆమెకి దుస్థితి దాపురించిందని అంటున్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్ కళ్యాణ్ పైన ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న రోజా ఇప్పుడు అధికార పార్టీని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. పైగా గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశం ఉంది. పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖలో లోటుపాట్లను అధికార పార్టీ భూతద్దం పెట్టి మరీ వెతుకుతోంది. ఆడుదాం ఆంధ్ర లాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో క్రీడా సామాగ్రి, ఇతర ఖర్చుల కోసం 100 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారంటూ రోజాపై టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై ఎంక్వైరీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా విషయంలో ఏ చిన్న లోప్ హోల్ దొరికినా వదిలేసే పరిస్థితులు కనబడడం లేదు. మొత్తం మీద అధికారంలో ఉన్న సమయంలో స్టెప్పులతో అందరినీ ఓ ఆట ఆడించిన రోజాకిప్పుడు కాలు చెయ్యి ఆడడం లేదు. మరి రోజా కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని రాటుదేరుతారా లేదా అన్నదానిపైనే ఆమె పొలిటికల్ కెరియర్ ఆధారపడి ఉంది.